సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను ఉండాలి. దేవుని పని అంటే సిగ్గుపడకూడదు. అసలు దేవుని మందిరం ఉంది, చర్చి ఉంది, చాపలు వేయాలంటే కొంతమందికి చాలా సిగ్గుగా ఉంటుంది, చర్చి జమ్మాలంటే చాలామందికి కొద్ది చిన్నతనంగా అనిపించవచ్చు, చర్చి గడగాలంటే కొంతమందికి ఏదైనా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, లేదా దేవుని మందిరంలో ఏదైనా కోటలు పెడుతున్నప్పుడు ఏదైనా పరిచర్య చేయాలన్నా వంట చేయాలంటే చాలామంది కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఎదుట దేవుని పని నువ్వు చేసేటప్పుడు ఎలా చేయాలట, సిగ్గు పడకూడదు. నువ్వు మనం చేసే ఏ పనైనా దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఏ పని చేసినా అది సిగ్గు పడకుండా చెయ్యాలి. దేవుని మందిరం కడగాల, అయితే వెళ్దాం. దేవుని పరిచర్య కదా ఇది, నేను చేసి వచ్చాను ఆ పని, గర్వంగా చెప్పుకుంటాను ఈరోజు కూడా నేను ఆ పని. ఒక సేవకుడు కాళ్ళు నొప్పులంటే కొబ్బరి నూనె రాసి కాళ్ళు ఒత్తిన రోజులోనే నేను ఎవరి ఇంకా పరిచర్యకు రాకముందు దేవుని సేవలోకి. మందిరం కడగాలంటే నేనే పైప్ వేసి సరుపు వేసి పెనాయిలు వేసి చర్చి మొత్తం కడిగిన రోజులున్నాయి నేను. ఈరోజు సంతోషంగా చెప్పుకుంటాను, ఎందుకంటే నా దేవుని పనిది. సంఘంలో పరిచర్య సిగ్గుపడకూడదు. దేవుని పనిచేసేవాడు ఎవడైనా కూడా సిగ్గుపడకుండా చేయాలి, అప్పుడే దేవుడు ఎదుట ఘనతను పొందుకుంటాం మనం చెప్తుంది బైబిల్.